బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2024లో ఖచ్చితంగా జరగబోయే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భయపెట్టే అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇప్పటికీ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు ఎదురైనా ఎలాంటి కొత్త ఆవిష్కరణలు జరిగినా అవి చాలా వరకు కాలజ్ఞానంలో ఉన్నాయని అనడం మనం ఇట్టూరే ఉంటాం. అయితే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన విషయాలతో పాటు ఈ 2024లో ఏం జరగబోతోందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, చరిత్రలో చాలా మంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ఇక ఈరోజు మనం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మనకు తెలియని మరికొన్ని విషయాలను, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో, బ్రహ్మం గారు అసలు ఏం చెప్పారో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన అంశాలను పరిశీలిస్తే బ్రహ్మం గారు చెప్పినవి ఎన్నో జరిగాయి. అలాగే 2024లో కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, అసలు కాలజ్ఞానంలో ఏం రాసుంది అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన పశువులను కాస్తూ వెళ్లి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులన్నింటినీ ఒక గీత గీసి అవి ఎక్కడికి వెళ్లకుండా చేసి వాటికి కాపలా కాస్తూ ఆ రవ్వలకొండ ప్రాంతంలోని కాలజ్ఞాన రచన రాశారని చెప్తారు. ఈ రవ్వలకొండ అనే ప్రాంతం బనగానపల్లికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కూడా ఒక కొండ పైన ఉంటుంది. కొండ మీదున్న గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని చరిత్ర చెబుతోంది. అందుకే అక్కడ ఉన్న ఆ కొండల్ని ఇప్పటికీ కూడా బ్రహ్మం గారి కొండలని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మం గారు భవిష్యత్తులో జరగబోయే అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు. ఆయన రాసిన కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన అంశాలు ఈ కలియుగంలో ఇప్పటికే ఎన్నో జరిగాయి. కాలజ్ఞానాన్ని ఒకచోట పాతి పెట్టారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత దానిమీద ఒక చింత చెట్టు నాటారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశాలు చాలా తక్కువని, పూర్తి వివరాలు చాలా మందికి తెలియదనే వాదనలు ఉన్నాయి. బ్రహ్మం గారు ఇప్పటికే చెప్పిన కాలజ్ఞానంలో అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910 నుంచి 1912 వరకు తీవ్రంగా వరదలు రావడంతో, కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు. అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఇక అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతోందో బ్రహ్మం గారు చెప్పారు. అదేంటంటే తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతో మంది కన్నుమూస్తారని ఆయన చెప్పారు. ఇంకా భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగానది తాకుతుందని చెప్పారు. జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది. అలాగే కొత్త రోగాలు, వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయన్నారు. కరోనా వచ్చింది. ఇక భారతదేశంలో రాచరికపు వ్యవస్థ లేదు. ఇప్పుడంతా ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మన దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. అంతేకాదు, మన భారతదేశాన్ని ఒక మహిళ 16 సంవత్సరాల పాటు ఏలుతుందని చెప్పారు. 16 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించింది మరెవరో కాదు, ఇందిరాగాంధీ. ఆమె 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఈ రకంగా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన అంశాలు చాలా నిజమయ్యాయి. గ్రామాల్లో అగ్రహారాలు నశిస్తాయని చెప్పారు. ఇప్పుడు మనలో చాలా మందికి తెలియదు కానీ అగ్రహారం వ్యవస్థ అనేది మన దేశంలో ఉంది. దాదాపు 150 సంవత్సరాల వరకు కూడా బ్రాహ్మణులకి 100 కొద్ది ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు అగ్రహారం వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాదు, జనాభా విపరీతంగా పెరిగిపోతుందని కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందుగానే ఊహించారు. ప్రపంచంలో ఇప్పుడు ఎంత జనాభా పెరిగిపోయిందో మనం ప్రతినిత్యం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం.
అంతేకాదు, విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని, చావు పుట్టుకల సమయాన్ని, దాని ఆంతర్యాన్ని ఎవరూ కనుక్కోలేరని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. సృష్టిని మార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తారని తన కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాదు, నీటితో దీపాలు వెలుగుతాయని అన్నారు. ఇప్పుడు మనం ఉపయోగించే విద్యుత్ అంతా కూడా నీటి నుంచి మాత్రమే వస్తుంది. నీటితో దీపాలు వెలుగుతాయని బ్రహ్మంగారు ఊహించినటువంటి అంశం ఇప్పుడు నిజమవుతోంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు ఊహించారు. అంటే ఎంతటి ఆశ్చర్యం! పొట్టివాడైన గట్టివాడు కూడా మన దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పారు. చరిత్రలో ఒక్కసారి చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు కొంచెం పొట్టిగా ఉంటారు, అయినప్పటికీ సమర్థమైనటువంటి పాలన ఆయన మనకు అందచేశారు. మన దేశంలో కపట యోగులు, దొంగ బాబాలు పెరిగిపోతారని ముందే ఊహించారు. ఇప్పుడు ప్రస్తుతం దొంగ బాబాల ఘటనలు అనేకం చూస్తున్నాం మనం. ప్రజలు వారి బారిన పడి మోసపోతున్నటువంటి వార్తలు చదువుతున్నాం. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారని, వావి వరుసలు లేకుండా మనుషులంతా మృగాలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు. కొన్ని వ్యాధులు వస్తే మరణం తప్ప మరొక దారి లేదని పరిస్థితి ఏర్పడుతోంది. విదేశీయులు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా 2024 జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను అంటుకుంటుందని, జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బేటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉందని చెప్పారు. మన కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు బ్రహ్మంగారు. అంతేకాదు, కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని చెప్పారు. శ్రీశైలంలో దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లి జన నష్టం జరుగుతుందని చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఇంకా పూర్తవ్వలేదని, ఇలాంటివి మరిన్ని రాబోతున్నాయని చెప్పారు. 2024 కాలజ్ఞానంలో రాసిన అనేక అంశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రాబోయే 2024 జరగబోయేదిదే. ఇక ఏ వ్యక్తి కూడా 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యపు కొరత ఏర్పడుతుంది. 2024 ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయని చెప్పారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటికీ అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందా అన్న అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయి. అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకు శాస్త్రవేత్తలు సైతం మందులు, పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో కోపం పెరిగిపోతోంది. వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం లాంటివి జరుగుతాయని చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశంలో ప్రళయానికి సూచనగా అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరించబడి ఉంది. ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తెలిపిన అనేక అంశాలు జరిగి మనం ఆశ్చర్యపోయాం. ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు. భగవంతుణ్ణి ఆరాధిస్తూ, నిత్యం మంచి కోసం పరితపిస్తూ, ప్రకృతిని నాశనం చేయకుండా నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లడం తప్ప ఈ విషయంలో మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో మాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.